వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ రాచకొండ పరిధిలో 6 చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్స్ చేశారు. పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రియాంక, హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి చైన్ స్నాచర్లు వరుస స్నాచింగ్లకు పాల్పడ్డారు. అయితే మొట్టమొదటిగా ఉదయం 6:20 ఉప్పల్లో మొదలైన స్నాచింగ్లు ఉదయం 8:30 వరకు సికింద్రాబాద్ రాంగోపాల్పేట పరిధిలో వరకు జరిగినాయి. దీన్ని బట్టి చూస్తే ఉదయం సరిగా 6:20 తొలి కేసు ఉప్పల్లో జరిగింది. అక్కడి నుంచి వెంట 20 నిమిషాల వ్యవధిలోనే ఉప్పల్ కళ్యాణ్పురి కాలనీలో ఒక వృద్ధ జంట మీద వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి ఆమె ఇంట్లోకి వెళ్ళగానే బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు కూడా, పల్సర్ మీద వచ్చిన ఇద్దరు యువకులు కూడా అనుసరించి ఇంట్లోకి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూనే ఎవరూ లేరని నిర్ధారించుకొని ఆ మెడలో ఉన్న పుస్తల తాడును తెంచుకొని బండి మీద పరారయ్యారు. అక్కడి నుంచి ఒక మరొక 1/2 సమయంలో అంటే కరెక్ట్ 7:10 నాచారం చేరుకున్నారు. నాచారంలోని నాగేంద్ర నగర్ లో ఓ మహిళ ముగ్గులు వేస్తుండగా ఆమెకు పూలు కావాలని చెప్పేసి మాట్లాడుతూనే ఆ మెడలో ఉన్న పుస్తల తాడును సంస్కరించారు. అక్కడి నుంచి సరిగ్గా మరొక 1/2 సమయంలోని నాచారం నుంచి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీలోని వివేకానంద నగర్ కి వెళ్లారు. అక్కడ కూడా ఒక మహిళ నుంచి మంగళసూత్రాన్ని తస్కరించారు. అక్కడి నుంచి చవన్ పార్టీకి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటన తర్వాత 20 నిమిషాల వ్యవధిలోనే చిలకలగూడ రామాలయం వద్ద చేరుకుని అక్కడ మరొక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. అక్కడి నుంచి 10 నిమిషాల వ్యవధిలో రాంగోపాల్పేటకు వెళ్లారు. అయితే వీళ్ళందరూ ఒకటే ముఠానా వేరువేరు ముఠాలా అన్నది ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు తర్వాత లాండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి గారు ఇప్పటికే సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆ పోలీసులు వీళ్ళందరూ కూడా పాత నేరస్తులే, దొంగిలించిన వాహనంతోనే నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే వెంటనే చివరి స్నాచింగ్ రాంగోపాల్పేట పరిధిలో జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి రైళ్లు ఏమైనా మార్నింగ్ రైలుకు పారిపోయారా లేకపోతే ఇంకా వేరే చోట స్నాచింగ్లకు ఏమైనా పాల్పడతారా అన్నది తెలియదు. అయితే వరుసగా 6-7 సంఘటనలు ఇప్పుడు జరిగాయి. ఇంకేమైనా సంఘటనలు పోలీసులకు ఫిర్యాదు అందని సమస్యలు ఏమైనా సంఘటనలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి నాశనంలో పాల్పడితే వెంటనే 100 డయల్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుల త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా హైదరాబాద్ తర్వాత రాచకొండ పోలీసులు చెప్తున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.